గోపికృష్ణ జీకేటీవీ. ఈరోజు మనం న్యూజెర్సీలో అన్న పొన్నాల లక్ష్మయ్య గారిని కలవడం జరిగింది. సో హీ కేమ్ హియర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ దో హ్యుమానిటీ అవార్డు. సో డిగ్నిటీ మ్యాన్ ఆఫ్ ఏషియా బై వీ కేర్ ఫర్ హ్యుమానిటీ. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ అవార్డుని అందుకోవడానికి న్యూజెర్సీ న్యూయార్క్ వచ్చిన మన పొన్నాల లక్ష్మయ్య గారితో మనం కలవడం జరిగింది. సో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మీరు 10 సంవత్సరాలుగా నాసా లాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాటిలో చేరి యు ఆల్ ద వే డిసైడెడ్ టు గో బ్యాక్ టు ఇండియా టు సర్వ్ అవర్ పీపుల్. సో వాట్ మేడ్ యూ టు చేంజ్? దాని గురించి కొద్దిగా బ్రీఫ్ చేయగలరు? మొదట ఈ అవార్డు వచ్చిన సందర్భంగా నేను వచ్చిన సందర్భంగా మీరు నన్ను కలుసుకోవడమే కాకుండా చర్చించాల్సిన అవకాశాన్ని ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు, అభినందనలు. అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంతకుముందు 10 సంవత్సరాలు అమెరికాలో ఉండడం, ఇది ఒకటైతే, ఈ అవార్డు సందర్భంగా గుర్తింపు పొందినందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్తింపుకు అనేక కారణాలు ఉండవచ్చు, కానీ అమెరికా రావడమే మా జనరేషన్స్లో ఊహించని పరిణామం. జనరేషన్స్లో మొట్టమొదటి వాడిగా 10వ తరగతి పైన చదువుకున్నవాడిగా నాకు కలిగిన అవకాశం, అది ఆనాటి ప్రభుత్వమే కావచ్చు, ఇది కావచ్చు, కానీ సామాజిక కోణం ఆకలి అవహేళనలు అమెరికా దగ్గర అప్పించాయి. ఎందుకంటే జీవితం లోపల విద్య డబ్బు లేకపోతే సమాజం గుర్తించడం లేదనే తపనతో బాధతో విద్య కోసం అమెరికా, అమెరికాలో ఉండడం డబ్బు కోసం, ఈ రెండు చేయగలిగాను. సొంత కాలం మీద నిలబడడానికి చేసిన ప్రయత్నం, తినడానికి తిండి లేకుండా పశువుల కొట్టంలో ఉండి జీవించిన వాడిగా ఈ స్థాయికి రావడం ఒకటైతే, ప్రభుత్వం కానీ సమాజం కానీ అందించిన ఈ అవకాశం మిగతా చాలామందికి ఈ అవకాశాలు కల్పించబడితే బాగుంటుంది. సరే, నేను నా జీవితంలో బాగుపడడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి అవకాశాలు మరెంతో మందికి, అదృష్టానికి నోచుకునే వాళ్ళు, అవకాశాలు రాకుండా మారుమూలలో ఉండేవాళ్ళు, వాళ్ళకేమైనా చేయగలుగుతామనే తపన ఆలోచనే మళ్ళీ స్వదేశానికి తిరిగిపోవడానికి కారణమైంది. ఆ కోణంలో నేను పనిచేసిన అంతరిక్ష అవసరాలకు తగ్గ సామగ్రిని, అంటే ది ఎక్విప్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మిసైల్స్ అప్లికేషన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ అప్లికేషన్స్, నేను అనుకున్నది దిస్ ఈజ్ బీయింగ్ యూస్ఫుల్ ఓన్లీ టు ఏ ఇన్సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది సొసైటీ. సో వై నాట్ ఐ ఎక్స్టెండ్ మై సర్వీసెస్ టు బెనిఫిట్ ఏ మోర్ పర్సంటేజ్ ఆఫ్ ది డిప్రైవ్డ్ అన్ఫార్చునేట్ నాట్ సో ఫార్చునేట్ పీపుల్. ఈ అవకాశాలు ఎందుకు కలిగించకూడదు? అలా అవకాశాలు కలిగిస్తే ఆకాశం అంత ఎత్తు ఎదుగుతారనే భావన నాలో ఉంది. అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నంలో దేశానికి, స్వదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయాలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు, స్వాతంత్రం పోరాటం, ఉద్యమాలు ఒక ఎత్తైతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 2వ పెద్ద దేశంగా ప్రజాస్వామ్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాం. రాజరికం కాదు, లేకపోతే ఆనాటి జమీందారీ వ్యవస్థ కాదు, భూస్వామ్య వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మేలు చేయాలనే తపనతో మన పెద్దలు తీసుకొచ్చిన వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలైన అవకాశాలు, మేలైన సౌకర్యాలు కల్పించడంలో చేస్తే బాగుంటుంది. అది ప్రభుత్వమే చేయాల్సిన బాధ్యత, వ్యక్తిగతంగా ఎవరేం చేసినా చాలా తక్కువే అవుతుంది. అందుకోసం రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో ఉండి 4 దశాబ్దాల పాటు, సరే నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దేశంతో, ఈ సమాజంతో, ఈ ప్రజలతో ముడిపడి ఉన్న నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని గుర్తించడమే కాకుండా ప్రజల అవసరాలు అవకాశాలు గుర్తించి చేసే దాంట్లో ఈనాడు దేశంలో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది.
ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. 1947లో నేను 3 అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను. 1, 33 కోట్ల మంది జనాభా ఆ రోజు, కానీ లక్షలాది మంది ఆకలి చావులకు గురైన దృష్టాంతాలు మనకున్నాయి. సరి అయిన ఆహార ధాన్యాలు పండించలేక 33 కోట్ల మందికే సరఫరా చేయలేని పరిస్థితులు, ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఈ అమెరికా లాంటి దేశాల నుంచి PL 480 కింద మొక్కజొన్నలు, గోధుమలు తెచ్చుకొని గ్రామాలలో పంచి తిన్నవాడిగా నేను Early 50s నాకు బాగా గుర్తు. అటువంటిది దేశం స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పరిపాలనలో ఈనాడు మరి 130 కోట్ల జనాభా పెరిగినా అందరికీ అవసరమయ్యే ఆహార ధాన్యాలు పండించిన 65 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకురావడం జరగడంతో పాటు దేశంలోని పేదవాళ్ళందరికీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఆహార ధాన్యాలు అత్యంత తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే 47లో ఎలా ఉన్నాం, జనాభా ఎంత, ఇప్పుడు ఎక్కడున్నాము, జనాభా ఎంత, వీళ్ళకి సరిపోవడమే కాకుండా తక్కువ ధరలకు ఇవ్వడమే కాకుండా 65 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకురావడం అది మామూలు మాట కాదు. మాటలతో అయ్యేది కాదు, చేతలతోటి, దూరదృష్టితోటి, పక్కా ప్రణాళికలతోటి, ఏ విజన్ విత్ కన్సర్న్ అండ్ కమిట్మెంట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఎగ్జిక్యూషన్, దట్స్ వాట్ ఇట్ ఈస్ మేడ్. సో అన్న, సారీ టు ఇంటరప్ట్ యూ. సో మీరేం చెప్తున్నారు, వాట్ ఎగ్జాక్ట్ యూ ట్రైన్ టు సే అని వచ్చేసి మీరు బడుగు బలహీన వర్గాల కోసం మీరు అక్కడికి వెళ్ళినట్లు, సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద వన్ ఈజ్ డూయింగ్ అనేది మీరు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మిగతా పార్టీలు లైక్ హౌ డు యూ కంపేర్ దట్? అదే, అందుకే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కానీ ఇది బయటకు వస్తుంది. ఏం చేయలేదు, ఇవాళ మాట్లాడుతున్నారు ఢిల్లీలో కానీ రాష్ట్రాలలో కానీ కాంగ్రెస్ పార్టీ 67లో ఏం చేసిందని అవహేళనగా మాట్లాడుతున్నారు. కుటుంబంలో తండ్రి తల్లి పెద్ద మనుషులుగా బాధ్యతగా ప్రవర్తిస్తారు, పిల్లలు ఆ కోణంలో ఆలోచించడానికి సమయం పడుతుంది. ఇది ఒక ఉదాహరణ. దేశంలో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అందుకే 2వ ఉదాహరణ మనది కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ. 1947లో సవారీ కష్టం కూడా కాదు, ట్రాన్స్పోర్టేషన్కి మొద్దుబండి. అటువంటిది ఈరోజు మనం చంద్రయాన్, మంగళయాన్ స్థాయికి వెళ్ళగలిగాం. 3వది, మేము స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఆముదపు దీపాల కింద, ప్రమిదల కింద రాత్రులు చదువుకున్నాం. కిరసిన్ కూడా దొరికేది కాదు, కరెంటు దేవుడేరుగా తర్వాత వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడింది. అంటే దేశం అభివృద్ధి, సమాజం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఈరోజు రాజకీయ కోణంలో అధికారం కోసం, అధికారం రావటం కోసం ఎత్తుగడలతోటి కాంగ్రెస్ ఏం చేసిందని అవహేళనతోటి ఈనాటి జనరేషన్స్కి, టుడేస్ జనరేషన్, దే మే నాట్ బి నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో దే ఆర్ ఇన్స్టిగేటింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ టు కమింగ్ టు పవర్. ఓకే, ఇట్స్ ఎ డెమోక్రసీ, ఎనీబడి కెన్ కమ్. కానీ వచ్చిన తర్వాత ఏం చేశారనేది గుర్తించాలి. ఈ 60 సంవత్సరాల్లో మేము చేసింది ఏదైతే మీకంటే బాగా చేస్తామనే ఉద్దేశంతో ప్రజలకు నమ్మబలకడానికి, భ్రమలు కలిగించి అత్యాశతో తీసుకొచ్చేసారు. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అదే జరిగింది. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఇంత చేసినా 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా చరిత్రలో లేని విధంగా కొత్త చట్టాలు తీసుకురావడం, సోషలిస్టు దేశాల్లో కూడా లేనటువంటి పద్ధతులను ఈ దేశంలో అందరినీ ఒప్పించి లిబరలైజేషన్ వచ్చిన తర్వాత కూడా చేయడం అనేది ఒక గొప్ప. అయినా మేము అధికారంలో రాలేకపోయాం. ఎందుకు, మరిన్ని భ్రమలు కల్పించారు. మోడీ గారేమో చాలా చెప్పారు, నల్లధనం తీసేస్తాం, 15 లక్షలు ఇస్తాం ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. చూడండి, ఆయిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు అంతగా పడిపోతే మన ధరలు మాత్రం ఇక్కడ పెరిగినాయి అప్పటికంటే ఎక్కువగా. అదేవిధంగా గ్యాస్ విషయాలు ఏదైతే చూస్తే అప్పుడు 400 ఉంటే ఇప్పుడు 700 పైసలకి అయింది. అంటే ఇవన్నీ చెప్పడం ఒకటి, చేయలేకపోవడం ఒకటి. అది సారీ చెప్పండి. అంటే మీరు వచ్చేసి కేంద్రం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు రాష్ట్రం వరకు చూసుకున్నారంటే ఇప్పుడు వచ్చేసి
యు హ్యావ్ బిగ్గెస్ట్ పాయింట్స్ కదా. ఇప్పుడు వచ్చేసి మీకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్, ప్రపోజల్ చేసింది కాంగ్రెస్, అన్ని బలమైన పాయింట్స్ ఉండి కూడా. సో హౌ కమ్ యూ గైస్ లాస్ట్? అట్లాంటిది ఇప్పుడు రేపు వచ్చేసి మీకు వాట్ కైండ్ ఆఫ్ ప్రణాళిక మీకు ఉంది టు కమ్ బ్యాక్? తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అధికారంలో రాకపోలేమనేది ప్రశ్న. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం. ఎన్నికలు, ఫలితాలు, ప్రజల కార్యక్రమాలు, ప్రభుత్వాలు, ఇది విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు, కలిపి చూడాల్సిన. ఏముంది, ఇన్ని బాగా చేసాం 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం లోపలైతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ప్రపంచంలో ఎక్కడ లేదు. 400,000 పెన్షన్లు ఉంటే 74,00,000 మందికి 75 రూపాయల నుంచి 200 రూపాయల పెన్షన్లు ఇచ్చాం, చరిత్రలో ఎక్కడ జరగలేదు. 55,00,000 ఇల్లు కట్టించాం. భూగర్భ జలాలు అడిగట్టుపోతుంటే, రాష్ట్రంలోని నది జలాలు వాడుకోలేని దైన్యస్థితిలో ఉంటే పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాం. విద్యార్థులందరికీ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు, అటువంటిది ఇక్కడ చేయాం. అయినా తెలంగాణ కూడా 5 సంవత్సరాలు పట్టింది అందరినీ ఒప్పించడానికి చేసే కార్యక్రమం. కుటుంబంలో పెద్ద మనిషి కదా, ఏ రకంగా అయితే ఆలోచిస్తాడో అవకాశం ఇచ్చి మాట్లాడి పిల్లల్ని పెద్ద చేయాలని ఆ ఉద్దేశంతో చేస్తే. కానీ ఈ తరం వాళ్ళు ఏం చూశారు? ఉద్యమం, ఆ ఉద్యమంలో సెంటిమెంటు, వీళ్ళు చేయట్లేదు, మేము చేయమంటున్నాం అని చెప్పడంలో కొంత మార్పు వచ్చింది. అందుకోసం ఇచ్చినా రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళకి ఆ పేరు వచ్చేట్టుగా సెంటిమెంట్ ఒకటి ఉంది. అందులో కొత్త జనరేషన్స్ మిగతా బాధ్యతాయుతమైన కార్యక్రమాలు, ఆలోచనలు కొత్త జనరేషన్స్లో 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆలోచించే విధానమును, 30 అబౌవ్గా ఉండేవాళ్ళకి, కుటుంబ పెద్దలుగా ఉండేవాళ్ళకి ఆలోచించే విధానం తేడా ఉంది. అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్ ఇచ్చిన కావాలని అడిగే నినాదంతో ముందుకొచ్చిన పార్టీలను ఓహో వీళ్ళ వల్ల వచ్చింది అనుకునే మాదిరిగా ఒక ఆ కార్యక్రమం ఏర్పడింది. అందుకే అంతేకాదు, దాంతోపాటు కాంగ్రెస్ ఎన్ని చేసినా రాగానే 2 బెడ్రూమ్ ఇస్తాము, 3 ఎకరాలు ఇస్తాము, 12% రిజర్వ్, మైనారిటీలకు 4% 12 ఇస్తాము, ట్రైబల్స్కు 6% 12 ఇస్తాము అంటే ఆశపడతారు, ఎవరైనా ఇస్తారేమో అని. అందుకోసం ఆ కోణంలో ఆలోచించి, అయినా ప్రజాస్వామ్యం గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 34% అయితే వచ్చింది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం. 66% ఆయనను సమర్థించలేదు. సరే, కాంగ్రెస్ను తక్కువ శాతంతో సమర్థించిన ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి 34% మంది మాత్రమే మద్దతు ఇచ్చారు, ఇంత సెంటిమెంట్ ఉన్నా. కానీ ఆయన చెప్పింది చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజా మద్దతు కోల్పోతున్నాడు, ప్రజల నిరసనగా చూస్తున్నాడు, ఏకఛత్రాధిపత్యంగా చేస్తున్నాడు, ప్రజాస్వామ్య పద్ధతులకు తిరోధకాలు ఇచ్చాడు, నిరంకుశంగా పరిపాలించే సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. సో అంటే మీరు చెప్పేది వచ్చేసి సెంటిమెంట్ ఒకటి, సమ్ లైక్ మిస్లీడింగ్ అయ్యి ఫాల్స్ ప్రామిసులు అట్లా వచ్చారు. సో నెక్స్ట్ టైం వచ్చేసి మీరు వచ్చేసి లైక్ మీకు బలమైన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? సో హౌ యూఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్? మా బలమైన ఆయుధాలు మా పనితీరే, ప్రజలతో మమైక్యం కావడమే, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే. ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రీ పవర్ ఉందా వ్యవసాయానికి? మేము చేసాం, చెప్పాము చేసాం, మరి వీళ్ళు చెప్పింది ఏం చేయట్లేదు కదా, ఇది బేరీజ్ వేసుకుంటారు. నేను సత్యమేవ జయతే, ట్రూత్ ప్రివైల్స్ అల్టిమేట్లీ, సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో తాత్కాలికంగా ప్రలోభాలకు లోనైనా, తాత్కాలికంగా ఆశలు లోనైనా చేస్తామనే మాటకు నిలబడతారని నమ్మిన చివరగా వాస్తవాలను పరిశీలిస్తారనేది సర్వసాధారణం, ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం. అంటే ఇప్పుడు స్టేట్లో చూసామనుకోండి అన్న, ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి యూ టోల్డ్ లిటిల్ బిట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఒక సామాన్యుడిగా మీరు వచ్చేసి ఒక పీసీసీ స్థాయికి వెదగడం అనేది మిగతా పార్టీలో జరగకపోవచ్చు కదా. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు సెంట్రల్లో చూసారు అనుకుంటే అది ఒక డైనాసిటీ కదా. ఇప్పుడు వాళ్ళు తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీనే పాలిస్తుంది, అది ఎంతవరకు సమంజసం అంటారు? మిగతా వాళ్ళకి అవకాశాలు ఏమైనా ఉంటాయా? హౌ డు యూ జస్టిఫై దట్? ఇది బాగుంది, మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ప్రశ్న ద్వారా అడిగి ప్రజలకు డైనాసిటీ అని చెప్పదలుచుకున్నారా, లేకుంటే డైనాసిటీ గురించి వినదలుచుకున్నారా, డైనాసిటీ గురించి ప్రజలకు చెప్పమని కోరుతున్నారా? అందుకోసం ఈ ప్రశ్న
ప్రశ్న కాదు, మీ పర్సెప్షన్ను ఈ మాటల ద్వారా కనబడతా ఉన్నది. అందుకోసం పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. సో ది పర్సెప్షన్ ఆఫ్ డైనాస్టీ రూల్ ఇన్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఈజ్ టోటలీ ఎ పర్సెప్షన్. ఇట్స్ రాంగ్. ఇట్స్ నాట్ ఎ డైనాస్టీ. డైనాస్టీ అంటే ఏమిటి? రాజు తన కొడుకును కానీ కూతురుని కానీ రాజును చేస్తానని చేస్తాడు. ఇది ప్రజాస్వామ్యం. నేను ఉదాహరణ, నెహ్రూ గారు సరే స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, ఎన్ఆర్ఐగా ఉన్నాడు, వచ్చాడు జైలుకు, ఎన్ని సంవత్సరాలు పోయినాడు, అయింది. అయిన తర్వాత పార్టీ ఆయన ఎన్నుకున్నది మొదటిసారి. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కాలేదే, గుల్జారీలాల్ నంద్ అయ్యాడు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అయ్యాడు. ఇది డైనాసిటీ అని ఎట్లా అంటారు? ఓకే, తర్వాత అయినా ఇందిరాగాంధీ వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబం చేసిన సేవలే అనుకోండి, అవకాశం ఇచ్చిన వాళ్ళు లేకపోవడమే అనుకోండి, తర్వాత ఈ అవకాశం ఈ ఇందిరాగాంధీకి ఇస్తే బాగుంటుందని ఆనాటి దేశ ప్రజలు కాంగ్రెస్ నేతలు అనుకున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఇందిరాగాంధీ ప్రజల తిరస్కారానికి గురైన విషయం కూడా మీకు తెలుసు. ప్రజల తిరస్కారానికి గురై అధికారం కోల్పోయి మళ్ళీ అధికారం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వచ్చిన వాస్తవాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఇది డైనాసిటీ ఎలా అవుతుంది అనేది ప్రశ్న. అంతే కదా. ఆ తర్వాత ఆమె దేశం కోసం ప్రాణాలు త్యజించింది. రక్షక భటుల అంటే తనకు రక్షణ ఉన్న వాళ్ళ తుపాకీల గుళ్ళకే బలైన చరిత్ర. అంటే ప్రాణాలు త్యాగం చేయడం అనేది, ప్రాణాలు బలిగావడం అనేది ఒక పెద్ద త్యాగం కదా. అటువంటి నేపథ్యంలో రాజకీయాలంటే ఇష్టం లేనటువంటి రాజీవ్ గాంధీని వాళ్ళు కోరారు, ఆయన ప్రధానమంత్రి అయినాడు. అయిన తర్వాత ఎలక్షన్స్ పెడితే ఎంత మెజారిటీ వచ్చింది? చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది. అది ప్రజాస్వామ్యం కదా. డైనాసిటీ అని వేశారా? ప్రజలు ఓట్లేస్తే గెలిచాడా, లేకుంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఊరికే నేను నియంతగా వచ్చాడా? కాదే. అయిన తర్వాత ఏమైంది? పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు, మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ కుటుంబంలోని వాళ్ళు ఎవరు ప్రధానమంత్రి కాలేదు. ఈ 30 సంవత్సరాల కాలంలో సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ప్రధానమంత్రి కాలేదు. ఎందుకు? దేశ ప్రజలతో మమేకం కావాలి, అవకాశాలు మిగతా వాళ్ళకి ఇవ్వాలి కలిగించారు. అందుకోసం దీన్ని ఈ 30 సంవత్సరాల కాలంలో అవకాశం ఉండి సోనియా గాంధీ ప్రధానమంత్రి కాగలిగినా రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి క్యాబినెట్ పొజిషన్ అవకాశం ఉన్నా తీసుకోకుండా ప్రజలతోటి దేశంలో తిరుగుతూ ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో మమేకం కావడం, ఒక అనుభవాన్ని గడించడం, ఇది డైనాస్టీ కింద ఎలా లెక్క కడతారు? అందుకోసం ఇది వాస్తవం కాదు, డైనాస్టీ క్వశ్చనే లేదు. ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు. ఆ ఫ్యామిలీ నుంచి ఉన్న గుర్తింపు ఒకటైతే ఇవాళ దేశ ప్రజలందరూ ఈ 30 సంవత్సరాల నుంచి అవకాశం వచ్చినా తీసుకునేటువంటి వాళ్ళను డైనాస్టీ అనడం పొరపాటు. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఒక పిసిసి లెవెల్ నుంచి సో ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా సో మీ బాధ్యతలు ఎలా ఉండబోతాయి? సో లైక్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యూఆర్ గోయింగ్ టు బ్రింగ్? ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రూపొందించిన కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రజల ముందు తీసుకెళ్లడానికి చేసే ప్రక్రియలో నన్ను ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పెట్టారు. ఇప్పటికీ డిమానిటైజేషన్ మీద రాష్ట్రం లోపల చాలా పెద్ద ఎత్తున వాస్తవాలు తెలియజేశాం. ఆ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఇది ఏ మేరకు ప్రజలకు లాభం చేస్తున్నది అనేది తెలియజేశాం. అదేవిధంగా జిఎస్టీ విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ రెండు విధాలుగా ప్రజల్ని నష్టపరిచి సంపన్న వర్గాలకు కొమ్ము కాసి చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది నా అవసరం. ఉదాహరణకు నల్లధనం పోతుందన్నాడు, డిమానిటైజేషన్ వల్ల నోటు రద్దు వల్ల నల్లధనం పోయిందా? పోలేదే. తర్వాత సో హోమ్ డూ యూ థింక్ ఇట్స్ బెనిఫిటింగ్? ఇట్స్ బెనిఫిటింగ్ ది రిచ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకుల్లోకి తీసుకెళ్లారు, కంపల్సరీ డిపాజిట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల లిక్విడిటీ బ్యాంకులో పెరిగింది. ఎవరికోసం? కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు రుణాలుగా తీసుకొని ఎగవేసే వాళ్ళందరికీ
వెసులుబాటు కలిగించడానికి చేసే ప్రయత్నంలో బ్యాంకింగ్ లిక్విడిటీని పెంపొందించడానికి చేసిన ఒక కార్యక్రమం. దీనివల్ల ఏమైంది, రుణాలకేమో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, డిపాజిట్లకు కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. అంటే సామాన్య ప్రజల ధనానికి ఇదివరకు వచ్చింది కాకుండా ఇంకా తగ్గించారు. అదే సంపన్న వర్గాల వారు అప్పు తీసుకొని చేసే దాంట్లో రుణం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. ఇది పెద్దవాళ్లకు లాభం అవుతున్నది, చిన్నవాళ్ళకి కష్టమైంది. 130 మంది చనిపోయారు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకోసం ఇది అంటే వివేకవంతమైన చర్య కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న వర్గాలను సెక్షన్స్ని భాగస్వాములుగా చేసి చర్చించి లోతుపాతలు తెలుసుకొని చేయాల్సిన అవసరాన్ని ఏకఛత్రాధిపత్యంగా రాత్రికి రాత్రి చేయడం వల్లకు ఈ చర్య దేశానికి ప్రజలకు లాభం చేయలేదు. అదేవిధంగా జిఎస్టీ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెడదామంటే బీజేపీ అడ్డగించింది, ఇదే మోడీ గారు అడ్డగించారు. అప్పుడేమన్నారు, 18% అని ముసాయిదాలో ఉంచితే దీన్ని 14% చేయమన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 14% పెడితేనే మద్దతు ఇస్తామన్న బీజేపీ పార్టీ మోడీ గారు 25% పెంచి ఈరోజు ఏ రకంగా చేశారనేది చూడండి. అందుకోసం ఇది అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, కొత్తగా వచ్చిన అధికారంతో అహంకారంతో నియంతలా ప్రవర్తించే పాలకులు చేసే చర్యలు, ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోతుంది వీళ్ళ చెడ్డ పనులు అని థ్యాంక్స్ అన్న. సో లైక్ యువర్ లైక్ బీయింగ్ అన్ ఎన్ఆర్ఐ, సో ఒక ఎన్ఆర్ఐగా ఉండి మీరు అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎన్ఆర్ఐల కోసం మీరు లైక్ నో లైక్ ఎలాంటి సౌకర్యాలు కలుగజేస్తారనేసి అనుకోవచ్చు? ఇప్పుడు ఎన్ఆర్ఐలది ఒక పాత్ర, కానీ దేశంలో సుస్థిర పాలన, ప్రజలందరి అవకాశాలను మెరుగుపరచడం, గౌరవప్రదంగా జీవించడానికి చేసే ప్రయత్నాలలో బడుగు వర్గాలకు బాసటగా నిలడం అనేది మొదటిది. తర్వాత ఎన్ఆర్ఐలు మొదటి నుంచి కూడా దేశం కోసం ఎక్కడున్నా పరితపిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మంచి మార్గాల కోసం సూచనలు ఇస్తున్నారు. అది ఈనాడుది కాదు, స్వాతంత్రం రాకముందు కూడా విదేశాల్లో చదువుకొని మళ్ళీ దేశానికి వచ్చేసి స్వాతంత్ర ఉద్యమంలో భాగం పంచుకున్న పెద్దలు అందరూ తెలుసు. మహాత్మాగాంధీ కానీ, నెహ్రూ గారు కానీ, మిగతా అంబేద్కర్ కానీ, మిగతా పెద్దలు కూడా అందరూ ఉన్నారు. తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991 ఆర్థిక లిబరలైజేషన్ చేసేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో తలెత్తుకోకుండా ఉంది. లండన్ వీధుల్లో మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉంది. అటువంటిది ఆ రోజు లిబరలైజేషన్ చేసిన తర్వాత ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకంగా మారింది. వాళ్ళ పాత్రతోటే రెమిటెన్సెస్ బాగా పెరిగి ఇబ్బంది లేకుండా జరిగింది. తర్వాత క్రమక్రమేణా ఆర్థికంగా ముందుకు వస్తున్న దేశం కాబట్టి మరింత పెద్ద ఎత్తున ఫారెన్ రెమిటెన్సెస్ వచ్చాయి. ఈరోజు 370 బిలియన్ టైప్ అది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి మనకు. ఇది ఎన్ఆర్ఐలతో మొదలైందని చెప్పడానికి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్ఐలు దేశ రాజకీయాల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవస్థల గురించి కానీ వాళ్ళ సహకారం చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా తమ కాళ్ళ మీద నిలబడ్డవాళ్ళు, ఈరోజు సోషల్ మీడియాలో వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా చేసే కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు ముందున్నారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే, ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు దేశంలో ఉండాలి అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉంది. దేశ పరిస్థితులను అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ పరిస్థితులను అంతగా అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఈరోజు కనబడతా ఉంది. అందుకోసం ఈరోజు కూడా ఎప్పటికి కూడా తమ గ్రామం గురించి కానీ, ప్రాంతం గురించి కానీ ఆలోచించేవాళ్ళు ఎన్ఆర్ఐలు. ఇక్కడ భౌతికంగా ఇక్కడున్న ఆత్మీయంగా దేశంతో మమేకమై ఉన్నారు కాబట్టి వాళ్ళకు నిజంగా నా అభినందన తెలియజేస్తాను. నేను కూడా ఎన్ఆర్ఐగా ఉండి వెళ్ళాను కాబట్టి, పరిస్థితులు అర్థం చేసుకుంటాను కాబట్టి వాళ్ళ ఆవేదన, ప్రభుత్వ పరంగా వాళ్ళ సూచనలు, సలహాలు ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాను. ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, అధికారం కోసమో కాకుండా దేశ ప్రజల గురించి, ప్రాంత అభివృద్ధి గురించి, దేశం గురించి, నూతన టెక్నాలజీల గురించి ఆలోచించి సలహాలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా శాయశక్తుల ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు తమ తమ ప్రాంతాల్లో
గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇతోధికంగా మరింత సేవా కార్యక్రమాలు చేసి అంతగా అదృష్టానికి నోచుకొని వర్గాలను ఆదుకుంటున్నారనే విషయంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ అన్న. అంటే ఒక సామాన్యుడిగా ఉండి ఈ స్టేజ్కి ఎదగాలి అంటే, సో వాట్ యువర్ కన్వీయింగ్ లైక్ నో కన్వీయింగ్ ఈస్ లైక్ నో ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యము అనేది మీరు చెప్తున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేసి ఈజ్ ఇట్ ఓకే టు నో లిటిల్ మోర్ అబౌట్ యూ లైక్ యువర్ పర్సనల్ సైడ్, బికాస్ నో పొలిటికల్ సైడ్ ఇట్స్ లైక్ నో మీది ఓపెన్ బుక్ కదండి, మీరు ఎలా వచ్చారు, ఏంది, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది. సో లైక్ హౌ ఈస్ లైక్ నో లైక్ హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ ప్రొఫెషనల్ లైఫ్? సో అది ఎలా ఉంటుంది, కొద్దిగా బ్రీఫ్ చేయగలి ఇఫ్ యూ డోంట్ మైండ్. పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు జీవితంలో మనం లక్ష్యాలను ఎంచుకుంటాం, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాం. సరే, ఒడిదొడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా వాట్ ఎవర్ వన్ డిసైడ్స్, హీ వాక్స్ ఇన్ ద సేమ్ రూట్ ఆర్ హీ ట్రావెల్స్ ఇన్ ద సేమ్ పాత్, సో దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఈజ్ వాట్ ఐ డిసైడెడ్ టు డూ, దిస్ ఈజ్ వాట్ ఐ సెలెక్టెడ్ టు యూనో ప్రొసీడ్, సో ఐఎమ్ హ్యాపీ. సో లైఫ్లో రకరకాలుగా ఉంటాయి. సంతోషం ఏ రకంగా వస్తుంది అంటే ఈజ్ ఆల్వేస్ డిబేటబుల్, ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో ది ఫీల్డ్ దట్ యూ సెలెక్ట్, ది పాత్ దట్ యూ యూనో వాంట్ టు ట్రావర్స్, ఇఫ్ యూ క్లియర్లీ నో అబౌట్ ఇట్, ఇఫ్ యువర్ గోల్, దెన్ ఇట్స్ గుడ్, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మీకు వచ్చి లైక్ నో హాబీస్ గురించి ఏమైనా చెప్తే బాగుంటుందేమో కదండి, మీ లైక్ నో లైక్ హౌ వాట్ యు లైక్. హాబీస్ అంటే అసలు సమయమే తక్కువ, కానీ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులు గడపడం, అందులో ఇంకా మనవలు మనవరాలు సర్వసాధారణం. దాంతోపాటు కాస్త లైట్ మ్యూజిక్, పాతకాలపు మ్యూజిక్ ఎప్పుడైనా సమయం దొరికితే వింటుంటాను, అది నాకు. కానీ ఈ పత్రికలు పుస్తకాలు చదవడం, విశ్లేషణ చేయడం, అది ఒక సంతృప్తికరమైన సందర్భం నాకు జీవితంలో, ప్రతిసారి చేస్తూ ఉంటాను. నేను కూడా సామాజిక కోణంలో, రాజకీయ కోణంలో ఆర్టికల్స్ నా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాను. ఇదే విధంగా మన డైనాసిటీ విషయంలో చాలా ఇంగ్లీష్ పేపర్లలోను తెలుగు పేపర్లను కూడా వ్యాసాలు రాయడం జరిగింది. సో ఇది దిస్ గివ్స్ మీ లాట్ మోర్ సాటిస్ఫాక్షన్, సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్ అండ్ అప్రిషియేటెడ్. గోపికృష్ణ, జీకే టీవీ, న్యూజెర్సీ. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ.